తెగులు వచ్చింది తెగులు వచ్చింది తెగులు వచ్చింది తెగులు వచ్చింది తెగులు వచ్చింది అంటున్నావే కానీ ఎందుకు తెగులు వచ్చిందో ఆలోచిస్తావా? తుఫాన్ వచ్చింది తుఫాన్ వచ్చింది తుఫాన్ వచ్చింది తుఫాన్ వచ్చింది అంటున్నావు, ఎందుకు తుఫాన్ వచ్చిందో ఆలోచించావా? భూకంపం వచ్చింది భూకంపం వచ్చింది భూకంపం వచ్చింది అంటున్నావు, ఎందుకు భూకంపం వచ్చిందో తెలుసా? ఎన్ని సునామీలు, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సునామీ, ఒక్కొక్క దేశానికి భూకంపాలు, ఒక్కొక్క దేశానికి వరదలు, ఒక్కొక్క దేశానికి భయంకరమైన ఎండలు, ప్రపంచ దేశాలన్నిటికీ ఒక కరోనా, మృత్యు కిరీటం, సకల పాపాలకు దాసుడిగా మారిపోయావా? మానసికంగా శారీరకంగా చేతులు రాత్కాళ్లతో కళ్ళు నోరు అన్నిటిలతో నీ పాపాన్నే చేసుకుంటూ పోతావా? నెహెమ్య గ్రంథం 9వ అధ్యాయము 35 వారు తమ రాజ్య పరిపాలన కాలమందు వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక నీవు వారి పట్ల చూపించిన గొప్ప గొప్ప ఉపకారములను వాళ్ళు జ్ఞాపకం చేసుకోవటం లేదు. నీవు వారికి ఇచ్చిన విస్తారమగు నీవు వారికి ఇచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించియుండి ఫలవంతమైన ప్రకృతిని అనుభవించి నిన్ను సేవింపకపోయిరి నిన్ను సేవింపకపోయిరి తమ చెడు నడతలు విడిచి తమ అలవాటు చేసుకున్న ఈ చెడ్డ పనులన్నీ విడిచిపెట్టి మారు మనసు పొందరైరి మనసు మార్చుకోకుండా ఉండిపోయారు వాళ్ళు. అందుకే పిడిసిద్దర పుట్టాడు. ఇంకా ఎక్కువైపోతుంది. దీనికి ఇంకా వ్యాక్సిన్ లేదు, నో మెడిసిన్. ఒకటే దారి, పిడి సుందర్రావు చెప్పే దారి, ఎప్పటికైనా ప్రపంచ ప్రజలు తమ పాపాలను ఒప్పుకొని మిమ్మల్ని కన్న మీ తండ్రి, ఆ తండ్రికి మొరపెట్టండి. దేశాల మధ్య పగలు రగిల్చి, దేశాల మధ్య జాతి భేదాలు సృష్టించి, దేశాల మధ్య ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టి, కులాలు పిచ్చి పట్టించి చంపుతున్నారు కదర్రా. ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ ప్రేమించి, భూమి మీద ఉన్న సంపదంతా ప్రజలందరూ పంచుకుండు అంటే, ఒక దేశం మరొక దేశాన్ని కొల్లగొట్టి రెచ్చిపోతుంటే ఎక్కడుంది మానవత్వం? ఎక్కడుంది మీలో దైవత్వం? యిర్మీయా గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనం దేవుడు చెప్పాడు ప్రవక్తల ద్వారా క్రీస్తుకు పూర్వం. యిర్మీయా గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనం మాకు చికిత్స దొరకకుండునంతగా మాకు చికిత్స దొరకనంతగా అంటే వైద్యం దొరకదట, మాకు చికిత్స దొరకనంతగా నీ వేలమమ్మును కొట్టితివి. నీ వేలమమ్మును కొట్టితివి కరోనాతో తండ్రి. మేము సమాధానము కొరకు కనిపెట్టుచున్నాము కానీ మేమేదో మీతో సమాధాన పడదామని కనిపెడుతున్నామే తప్ప మేలేదియు కనబడటలేదు. మేలేదియు కనబడటలేదు. చికిత్స కలుగు కాలము కొరకు, చికిత్స వైద్యం దొరికే కాలం కోసం కనిపెట్టుచున్నాము. కనిపెట్టుచున్నావు. ఎన్ని వ్యాక్సిన్లు తయారు చేస్తున్నాయి, ఎన్ని దేశాలు రంగంలో ఉన్నాయి, అహోరాత్రులు కష్టపడుతున్నారు చికిత్స కోసం కనిపెడుతున్నాము తండ్రి. కానీ భీతి తగిలి ఉన్నది. భీతి భయం వచ్చేసిందో 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 అని 3 నెలల నుంచి చెప్తున్నారు. వచ్చింది లేదు. మొదటి ట్రయల్ అన్నారు, రెండో ట్రయల్ అన్నారు, మూడో ట్రయల్ అన్నారు, 100 ట్రయల్స్ అయినా చికిత్స కావాలంటే మీ పాపప రోగాల ప్రక్షాళన జరగాలి. మీ శరీర రోగాలు తగ్గడం కాదు బిడ్డ, మీ శరీర రోగాల గురించి కాదు చికిత్స ముందు దేవుడి దగ్గర. ముందు మీ పాపపు రోగాలు, మీరు మీ దేహంతో ప్రపంచంలో చేయకూడని ప్రతి నీచ నికృష్ట కార్యక్రమాలు చేస్తున్నారు. ఏంటి మనిషి చేస్తున్న దురాగతాలు, మనిషి చేస్తున్న పాపాలు, నీచ నికృష్ట కార్యక్రమాలు. మీ శరీరాలతో నేను మీకు ఇచ్చిన దేవాలయమైన నేనుండవలసిన దేహంలో మీరు ఏమి పెంచుతున్నారో తెలుసా? క్రూరాన్ని పెంచుతున్నారు మీరు. నేనుండవలసిన మీ దేహమైన దేవాలయములో శరీర కార్యములు నాకు స్పష్టంగా కనబడుతున్నాయి, నేను కనబడటం లేదు మీ శరీరంలో. గలతి పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 21 శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్ష, భేదములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. దేహమంతా ఈ పాప పంకిళమై కుళ్ళిపోతుందిరా నా దృష్టికి మీ దేహాలు చూస్తుంటే. నువ్వు స్టార్స్ అని చెప్పుకుంటున్నావు, నేను సూపర్ స్టార్ అని అంటున్నావు, నేను ఇంటర్నేషనల్ స్టార్ అని అంటున్నావు, నేను మెగాస్టార్ అని అంటున్నావు.
రకరకాల స్టార్లు చెప్పుకుంటున్నారు వీరు, కానీ మీ శరీరం అంతా పాపాలతో నిండిపోయింది, ద్రోహాలతో నిండిపోయింది, అసూయలతో నిండిపోయింది, భేదములతో నిండిపోయింది, మత్తతలతో నిండిపోయింది, అల్లరితో కూడిన ఆటపాటలతో నిండిపోయింది. నాకు కనిపించేది మీ నా దేవాలయమైన నేనిచ్చే ఈ దేహంలో నన్ను బయటకు పంపి పాపాలన్నిటినీ పెంచుతున్నారు మీరు. ఎన్నెన్నో భయంకరమైన ప్రపంచంలో వ్యాధులు ప్రవేశించావని పోయాయే, వాటికి వ్యాక్సిన్స్ కనిపెట్టారే, వాటిని తరిమివేశారే, ఏంటి సారి ఎన్ని కోట్ల మంది చచ్చిపోవాలి ప్రపంచ ప్రజలారా? మీరీ మాటలు అంటారని క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల క్రితమే దేవుడు రాయించాడు. మాకు చికిత్స దొరకకుండా నీవేళమమ్మను కొట్టితివి, మేము సమాధానము కొరకు కనిపెట్టుచున్నాము. మేము మీరేదో కనికరిస్తారు, సమాధానము మాకు కనిగిస్తారు, మాకు ఆనందాన్ని వ్యాక్సిన్ వచ్చిందని ఆనందాన్ని కలిగిస్తారు. సమాధానము కొరకు కనిపెట్టుచున్నాము కానీ మేలేదియు కనబడుటలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తల పట్టుకుంది. ఏమండి పిడి సుందర్రావు చెప్తున్న కరెంట్ అఫైర్స్? ఒకనాడు బైబిల్లో ఈ అఫైర్స్ గురించి రాయబడిన వాస్తవాలను చదివి వినిపిస్తున్నాను. కట్టు కథలు కాదు, మనుషులు కల్పించిన కథా చిత్రాలు కావు. వాళ్ళ బ్రతుకులు నాశనం అవ్వడానికి ఏది మూలం, ఏది కారణం, మూలాన్ని కనిపెట్టి చెబుతున్నాను. మీ దేహం పాప పంకిళమై దేవుని ఆలయముగా ఉండవలసిన నీ దేహం పాపానికి నిలయంగా మారిపోయిందిరా. నీ దేహం అంతా ప్రపంచ ఆరోగ్య సంస్థ మాట్లాడుతున్న మాటలు విని వచ్చేస్తుంది రావటం లేదు, వచ్చేస్తుంది రావటం లేదు, దశాబ్దాలు అంటున్నారు. ఇప్పుడు 10 సంవత్సరాలు పడతాదట, 10 చికిత్స కలుగు కాలము కొరకు కనిపెట్టుచున్నాము, కానీ భీతి కలిగి ఉన్నది. యెహోవా తండ్రి మా పితరుల దోషాలు, మా పూర్వీకులు, మా తల్లిదండ్రులు, మమ్మల్ని కన్నవారు మమ్మల్ని ఇలా పాడు చేశారు. మేము ఒప్పుకొనుచున్నాము, మేము ఒప్పుకుంటున్నాం, నీకు విరోధముగా పాపం, నీకు విరోధంగా పాపం చేశాం. మా దేవుడవైన యెహోవా, మా దేవుడవైన తండ్రి, నీవే కదా దాని, నీవే మమ్మల్ని కాపాడాలి, నీవే సదా, నీవే దాన్ని చేయుచున్నావు, నీవే దాన్ని చేయుచున్నావు, నీవే ఈ క్రియలన్నీయూ చేయుచున్నావు, నీవే ఈ సంహారము నరసంహారము సాగిస్తున్నావు. నీ కొరకే మేము కనిపెట్టుచున్నాం, నీ కోసమే మేము ఎదురు చూస్తున్నాం. మేము తెలుసుకున్నాం మీ వల్లనే వచ్చింది, చైనా వాడి వల్ల పుట్టింది అనుకున్నాం, మోసపోయాం. కరోనా గురించి ఆలోచించరు, ప్రజల గురించి ఆలోచించరు. ప్రజలు చచ్చిపోతున్నారు, లక్షల మంది చచ్చిపోతున్నారు. వాళ్ళ ఆకలి బాధలు, వాళ్ళ రోగ బాధలు అధికారులకు పట్టదు, అధినాయకులకు పట్టదు, ఏలికలకు పట్టదు. కరోనా ఆగడానికి ఒకే ఒక సొల్యూషన్, మీ పాపాలు ఒప్పుకోండి. తండ్రి ఇంతకాలం నన్ను నమ్ముకున్న వాళ్ళని మోసం చేశాను, తండ్రి నా భార్యను నేను మోసం చేశాను, తండ్రి నా పిల్లల్ని నేను మోసం చేశాను, తండ్రి నన్ను కన్నవారిని నేను మోసం చేశాను, తండ్రి నా ఇరుగు పొరుగు వారిని మోసం చేశాను, ఇంతమంది డబ్బును దోచుకున్నాను, ఇంతమందికి అన్యాయం చేశాను, ఇంతమందిని మోసగించాను, ఇంతమందిని చంపాను. న్యాయస్థానంలో ఒప్పుకుంటే మిమ్మల్ని జైలుకు పంపుతారు. నీ గదిలోకి వెళ్ళు, నీ తండ్రిని అడుగు, నీ పాప ప్రక్షాళన కోసం. నా పాపాలు క్షమించు తండ్రి, నా భార్య నా పిల్లల్ని కాపాడు తండ్రి. చేయండి రా, ఇట్స్ ఎ వండర్ఫుల్ టైం. అలా చేసినంత వరకు కరోనా ఆగదు.